రవి ప్రకాష్ సిరికారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం పవన్ కళ్యాణ్ గారు సైకిల్ ఎక్కారండి అంటే ఈ సెల్ ఫోన్ కి మళ్ళీ డెబ్బై వేల రూపాయలు ఫోన్ ఇచ్చేస్తా అన్నారు పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నంత ఏం కావాలి నీకని అడిగారండి ఫోటో కావాలన్నానండి ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ సైకిల్ ఎక్కిరా ప్రధానంగా మొత్తం సైకిల్ ఎక్కి మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా తొక్కడం చూసారా ఈ సైకిల్ అయితే మాత్రం అతను ప్రాణానికంటే ఎక్కువగా చూసుకుంటారు ఇచ్చి మరి దీన్ని ఎలా ఎందుకు ఉంచుతున్నారు మరి ఆయన ప్రార్థం బాబు ఆయన అట్టుకున్న సైకిల్ అనే మాకు సైకిల్ ఇచ్చేస్తాము మరి ఐదు లక్షలు వచ్చినవి ఒక బెంచ్ కూర కూడా వచ్చినారు మనకి చక్కగా తిరిగి కదా వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీ ప్రకాష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడింది అలాగే కూటమి భారీ విజయం నమోదు చేయడంతో ఇప్పుడంతా కూడా అసెంబ్లీ కూడా సమావేశాలు కూడా జరుగుతున్నాయి ఈ రోజు నుంచి కూడా మొత్తం అందరం కూడా మొదలవుతుంది అందరూ కూడా తెలిసిందే ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో కీలకంగా వ్యవహరించారని చెప్పేసి అందరూ కూడా తెలిసిందే ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇరవై ఒకటి స్థానాల్లో పోటీ చేసి రెండు పార్లమెంటు స్థానాలు కూడా పోటీ చేసిన అన్ని అన్ని స్థానాల్లో కూడా పూర్తి స్ట్రైక్ రేటు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు నమోదు చేసుకోవడం కాకుండా రాజకీయ చరిత్రలోనే సత్యాలను సృష్టించారు అందరూ కూడా తెలిసిందే ఈ నేపథ్యంలో ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని ప్రచారం ప్రకటన చేసిన కాడి నుంచి కూడా ఎంతోమంది పవన్ కళ్యాణ్ గెలవాలంటూ పూజలు చేయడమే కాకుండా జన ప్రచారాలు కూడా ఊరెత్తిన పరిస్థితి ప్రధానంగా ఉంది అంతేకాకుండా పిట్టాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కోసం ప్రచారాలు చేసినటువంటి ఎందరో నాయకులను చూసం అలాగే ఆ సినీ తారాలు కూడా సైతం పిఠాపురం అయితే వచ్చారు సార్ కానీ ఎవరు వడతాబత్తి సాయం అంటే ఎవరు స్థాయి వాళ్ళు చేస్తూ తన ప్రచారాలు చేస్తూ పవన్ కళ్యాణ్ గెలవాలంటూ ఎంతో మంది కృషి చేశారు ప్రధానంగా అందులోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవాలంటూ ఒక వ్యక్తి అదే మనకు పిఠాపురం పిఠాపురం నియోజకవర్గం సంబంధం లేకపోయినా అలాగే అన్ని చోట్ల కూడా జనసేన గెలవాలంటూ జన సైనికులు అన్ని విధాలా కృషి చేశారు అదేవిధంగా ప్రతిపాడు నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రతిపాడు మండలం శరబవరం గ్రామానికి చెందిన ఆ మామిడి వీర్రాగవైన ఆయన అలియాస్ బాబ్జీ అని పిలుస్తుంటారు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గెలవాలంటూ తనవంతు కూడా కృషి చేశారు ముఖ్యంగా ఆయన ప్రధానంగా పవన్ కళ్యాణ్ కోసం ప్రచారాలు కూడా పవన్ కళ్యాణ్ కంటే ఒకరోజు ముందుగా ప్రచారం కూడా చేశారు ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయన ప్రధానంగా చూసుకుంటే మనకి పవన్ కళ్యాణ్ ప్రచారంలో ఆయన ఏ విధంగా ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గెలవాలని ఏ విధంగా చేశారు మనం ప్రస్తుతం ఉన్నటువంటి సైకిల్ కూడా అతను అంతా కూడా ఎంతో అభిమానం సైకిల్ అంటే అతను మనం చూస్తున్నటువంటి సైకిల్ ఈ సైకిల్ మనం చూస్తున్నాం ఈ సైకిల్ కూడా ఆయనకి ఎవరైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలవాలని ప్రచారం చేయడానికి తిరిగినటువంటి బాబ్జీ గారు ఎవరైతే మామిడి వీర్రాఘవాణి అలీఎస్ బాబ్జీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ సైకిల్ అంటే ఎంతో ఇష్టం ఎందుకంటే సైకిల్ అంటే ప్రధానంగా మీరు సైకిల్ అంటే టీడీపీకి సంబంధించినటువంటి సింబల్ అని మీరు అనుకుంటే పొరపాటే కానీ ఇది ఆ విధంగా ఆయనకి ఇష్టం కాదు ఇది ప్రచారంలో ఈ సైకిల్ మీదే తిరగడం జరిగింది అంతకంటే ముఖ్యంగా ఈ సైకిల్ అంటే తనకు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇతను ఈ సైకిల్ కోట్లు ఇచ్చిన ఎంతమంది ఎన్ని రూపాయలు ఇచ్చినా సరే ఇవ్వనంటున్నారు కానీ ప్రధానంగా ఆయన ప్రస్తుతం ఎందుకు ఇవ్వనంటున్నారు ప్రధానంగా ఈ సైకిల్ని అయితే ఎంత ఖరీదైన కార్లు ఇస్తాను సైకిల్ ఇచ్చేయనైనా సరే ఇవ్వడం లేదంటే ఈయన ప్రస్తుతం బాబ్జీ గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఈ సైకిల్ ఎందుకు ఇవ్వండి అంటున్నారు ఈ సైకిల్ మీదే ఆయనకి ఎందుకు ఇష్టమో ప్రధానంగా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి బాబ్జీ గారు ఏటి ఈ సైకిల్ చూస్తే మీరు చాలా కంటే ఎక్కువగా చూసుకుంటున్నారని తెలిసింది ఈ పవన్ కళ్యాణ్ గెలవాలంటూ మీరు కూడా ప్రచారంలో కూడా చూస్తాం ఏంటి మీ సైకిల్ అంటే ఎందుకు ఇష్టం పవన్ కళ్యాణ్ గెలవాలని మీరు ఏ విధంగా ప్రచారం చేశారు మొదట చెప్పండి చెప్పండి నా పేరు మావిడి వీర్రాగోండి అసలు పేరు తల్లిదండ్రులు పెట్టింది బాబ్జీ అండి పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎలాగైనా సరే అసెంబ్లీలో కాల్ పెడతానని శబ్దం చేశారండి ఆయన శబ్దం చేసి అది పోటీ మొదలెట్టారు పోటీ మొదలెట్టి ముప్పయో తారీఖుని మొదలెట్టారండి ఆయన నేను ఆయనకన్నా ఒక్కరోజు ముందు నేను ఇరవై తొమ్మిదో తారీఖున దత్తాత్రేయులో ఒంటిపూట భోజనం చేస్తాను గెలిచి జూన్ నాలుగో తారీఖు దాకా గెలిచేంతవరకు కూడా చెవిని పడేంత వరకు ఒక పూటే భోజనం చేస్తానని దత్తాత్రేయుడి గుడిలో వదిలేసి ముహూర్తం పెట్టుకుని నేను పిఠాపురం నియోజకవర్గం అంతా తిరిగానండి అయితే ఇరవై తొమ్మిది రోజులే అన్నాళ్ళు తిరిగాను సార్ నేను పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఉగాది నాడు రమ్మని కొవరెట్టారైనా ఆయన దర్శనం మాకు దొరకలేదు తీసుకెళ్ళారు కానీ తర్వాత ఆయనే మళ్ళీ నా సైకిల్ కాడకి నేను మామూలుగా తిరుగుతూ ఉంటే ఆయనే వచ్చి ప్రచారం చేశారు అసలు ఈ సైకిల్ మీద ఇరవై తొమ్మిది రోజులు మీరు ఏ విధంగా ప్రచారం చేశారు ఎక్కడెక్కడ తిరిగారు పిఠాపురం గొల్లప్రోలు సేబ్రోలు దుగ్గాడ రాయికింపాడు కొడవలే తాటిపత్తి ఒన్నుపూడి జగ్ పూతుకులు జగంపేట ఏదంటారు వర్మగారు ఉన్న ఊరు మొత్తం తిరిగింది సార్ నేను తిరగందే ఉప్పాడో ఒకటి ఉండిపోయిందండి అది తిరగలేదు సార్ అది తిరగలేక ఇరవై మూడో తారీఖు వరకు తిరిగాను సార్ ఇరవై రెండునే పవన్ కళ్యాణ్ గారు ఈ సైకిల్ ఎక్కారండి సైకిల్ ఎక్కిన తర్వాత నాకు ఒత్తిడి ఎక్కువైపోయింది కార్లు ఆపేసి సైకిల్ ఎక్కమండడం ఈ ఎక్కిన తర్వాత ఈ సైకిల్ అమ్మేస్తావా అండం ఒక కార్ ఇచ్చేస్తా ఎలా ఎక్కారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మీరు సైకిల్ మీద ప్రచారం చేస్తున్నారండి ఎలా తెలిసింది ఆయనకి ఎలా వెళ్ళారు మిమ్మల్ని ఎలా మీరు మిమ్మల్ని ఎలా కలిసి మీ ద్వారాగా మీ వీడియో ద్వారాగా ఎవరి ద్వారాగానో తెలుసుకున్నారండి ఆయన తెలుసుకుని పెడా షేబ్రోళ్ళు షేబ్రోళ్ళు ఆపే షేబోళ్ళలోనే ఎక్కారండి అయితే మీ ద్వారా మీ ద్వారా తెలుసుకున్నారు ఆయన తెలుసుకుని నా దగ్గరికి ఆయన దిగి వచ్చారు తర్వాత గారు గంట కలిసారండి సైకిల్ డబ్బులు ఇస్తానని వచ్చిన నాకు బాబు నాకు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మిమ్మల్ని కలిసారు మిమ్మల్ని రమ్మన్నారు షేబ్రోళ్ళలో కలిసారు అన్నారు తర్వాత ఏం జరిగింది అసలు సేవల్లో కలిసిన తర్వాత నా ఇబ్బంది ఏదో ఏటి ఏం కావాలని నేను మీకు అడిగారు సార్ అడిగారు బాబు అడిగితే ఇరవై తొమ్మిదో తారీఖుని మీకన్నా రోజు ముందే మొదలెట్టాను బాబు నేను ఇలాగ ముహూర్తం పెట్టుకుని మీరు గెలవాలని అని చెప్పి చెప్పానండి ఏం కావాలని నీకని అడిగారండి ఫోటో కావాలన్నానండి ఫోటో కావాలంటే ఎవరికో బెత్తాయించారండి అంతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం కలదు నీ ఆధార్ కార్డు ఉందా అని అడిగారు అండి సెల్ ఫోన్ ఉందా అని అడిగారు సెల్ ఫోన్ ఏదో సెల్ఫీ తీద్దారని బెజ్జమే చేసి సెల్ఫీ తీద్దారని ఆయన ఉద్దేశం ఉందని నాకున్న సెల్ఫోన్ దీని ఎక్కడ కొట్లు ఉన్నాయండి ఇప్పుడు డొక్క మార్చుకున్నాం దీనికి దీని ఎండా కొట్లు ఉన్నాయండి దీనిన్నా ఉంటే దీన్ని నిన్న కొట్లు ఉన్నాయి అన్నారు ఆయన అంటే ఈ సెల్ ఫోన్కి మళ్ళీ డెబ్బై వేల రూపాయలు ఫోన్ ఇచ్చేస్తా అన్నారు పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నందుగా డె వేల రూపాయలు ఫోన్ అయిపోను మాది ఇచ్చేస్తామన్నారా ఇది ఇచ్చేయమన్నారా బాబు ఇది చూస్తే వెయ్యి రూపాయలు కూడా చేయదు మీది డెబ్బై వేలు ఫోన్ నాకింతకు అని నేను ఇవ్వలేదండి మీ ఫోన్ డూ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు నేను కలిసారు సైకిల్ కూడా మేము ఎక్కి తొక్కేరైనా సార్ తొక్కేరండి పేపర్లో ఉన్నాయండి అన్ని పేపర్లో వేసారు పేపర్లో ఉన్నాయి బాబు తొక్కేరండి తొక్కేరండి పవన్ కళ్యాణ్ గారు తొక్కేరండి ఇరవై మూడో తారీఖు దాకా తిరిగేసి అక్కడ లోకేష్ గారు కూడా గెలవలేదు బాబు లోకేష్ గారు కూడా గెలవకపోతే తెలుగుదేశం ప్రభుత్వంలో లోకేష్ గారు గెలలేదు కాబట్టి అయ్యా గెలలేదు కాబట్టి అన్నవరం నుంచి మొదలెట్టి మంగళగిరి అంతా తిరిగానండి టౌన్ అంతా ఇంటింటికి తిరిగానండి మంగళగిరిలో కూడా ఇక్కడ నుంచి సైకిల్ తొక్కుని వెళ్ళాను అక్కడ ఈ ప్రధానంగా ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ సైకిల్ ఎక్కారా ప్రధానంగా మొత్తం గారు ఈ సైకిల్ ఎక్కారు సైకిల్ ఎక్కి మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా తొక్కడం చూసారా తొక్కేరండి ఆ పవన్ కళ్యాణ్ గారు తొక్కారండి పవన్ కళ్యాణ్ గారికి చూసి నోటు చేశానండి ఇప్పుడు ఇంటింటికి డోర్ టు డోర్ డోర్ అడిగి ఓట్లు అడుగుతున్నారో అందరూ వచ్చి పవన్ కళ్యాణ్ మరి మాకు కనపడతలేదు దానికి దర్శనం దొరికిందామని అడిగారండి ఆ మొక్క పవన్ కళ్యాణ్ గారికి వినవించానండి బాబు మీ దర్శనం కోరుతున్నారు దర్శనం కోరుతున్నట్టుగా మీరు దర్శనం ఇవ్వండి అందరికీ అని చెప్పి చెప్పానండి చెప్తే అలాగే అన్నారండి తిరిగారు కూడా అంటే తిరిగారు బాబు ఎంత సైకిల్ దొక్కేదానికి మీతో ఇంకా ఏం మాట్లాడారు నాలుగు బార్లు దూరం దొక్కారండి నీ కష్టాలు ఏటని అడిగారు నా కష్టాలు చెప్పడానికి మళ్ళీ ఆయన దొరకాలి కదండి చెప్పడానికి ఏదో నాకు ఇల్లు లేదండి పొత్తుపళ్ళు స్థలం ఉంది బాబు ఇల్లు లేదండి కట్టుకోవాలా అని ఏ ఇబ్బంది ఉన్నదో ఆయన అడిగితే చెప్పగలం ఇంకా మాట్లాడుకోరుకుంటే నా బతుకు నేను బతకడమే నేను కష్టపడడం అండి కష్టపడి చేసుకోవడం మీరు వచ్చారు ఇప్పుడు నేను పనులు పోవాలండి మీరు వచ్చారని ఆగింది తప్ప లేకపోతే నాకు పనులు పోతుంది బాబు ఇప్పుడు సైకిల్కి ఎందుకు అంత డిమాండ్ వచ్చింది సైకిల్ పవన్ కళ్యాణ్ బాబు ఆయన చెయ్యేసిన గురించి ఆయన చెయ్యితేనే పెరిగిపోయింది దానికి లెవెలు ఈ సెల డెబ్బై వెయ్యి రూపాయలు చేయదండి ఈ డెబ్భై వేలు అడిగారు ఆయన వెంటనే నేను ఇవ్వలేదు కానీ సైకిల్ కి అయితే ఈ బెంజ్ కోరు ఇచ్చేస్తానన్నారు బాబు ఈ సైకిల్ కి బెంజ్ కోరు ఇచ్చేస్తాను ఎనిమిది లక్షల కారు తీసే సంవత్సరం అవుతుంది నీకు ఇచ్చేస్తాం ఈ సైకిల్ ఇచ్చే అన్నారండి కట్అవుట్ తోటి ఇలాగ ఇచ్చేమన్నారండి నేను ఏమన్నా అన్నాను బాబు నాకు ఎందుకు నా బెంచ్ కోరు నాకు వద్దు అన్నానండి ఎవరు ఎంతమంది అడిగారు ఇలాగా కారు ఇచ్చేస్తానని ఒక ఆయన అడిగారండి ఒక ఆయన ఏమో ఐదు లక్షలు ఇస్తానని ఒక ఆయన చెప్పారండి అదండి మొత్తం ఇవ్వలేదండి ఇది దాచుకోవాలని ఏదో ఒక అద్దాల ముజులో పెట్టినట్టు దాసుకుంటున్నానండి నేను తుడుచుకుంటాను అది బాబు సైకిల్ మరి ఎవరన్నా తొక్కనిస్తున్నారా మీరు మీరే తొక్కడానికి వీల్లేదండి మా అబ్బాయి కూడా తొక్కలేదండి ఆయన ఎక్కిన తర్వాత తెచ్చి కార్యక్రమం ఎవరికి తాళం వేసేసుకోవడమే ఎక్కడన్నా పెట్టుకున్నా సరే భయంతో కట్అవుట్ తోటి ఎవడో ఎక్కకుండా సీట్ తీసేసి ఉండి పడుకున్నప్పుడు కూడా ఎవడన్నా గోక్కుని ఎక్కుతారో మనకి ఎక్కడం లేదండి ఆయన ఎక్కిన తర్వాత అసలు సమస్య లేదండి మరి ఎందుకు దీన్ని ఉంచుతున్నారు మరి ఆయన జ్ఞాపకార్థం బాబు ఆయన అట్టుకున్న సైకిల్ అని మాకు ఆయన జ్ఞాపకార్థం అండి అర్థం ముజ్యం కట్టుకుంటే నాకు లేదు కానీ లేకపోతే ఇప్పటికే కట్టేది సైకిల్ ఇచ్చేస్తా మరి ఐదు లక్షలు వచ్చిన చక్కగా తిరిగి మాకు అలాంటి ఆశ లేదు బాబు నాది నాకుంటే చాలు అది లేదండి అది ఇంక ఇంకబోల్ ఇబ్బంది ఉంటుంది బాబు ఊళ్ళో వాళ్ళు తట్టుకోవడానికి మాకు అలాంటిది ఎందుకు బాబు నాది నాకు ఎందుకు సాల్వ్ పవన్ కళ్యాణ్ ఎందుకు అంత ఇష్టం ఆయన తొక్కిన సైకిల్ ఎంత ఎందుకు అంత ఇష్టం మీకు ఆయన చూసినా నాకు ఆయన తగ్గిన మాట రాలేదు బాబు ఏడుపు వచ్చేసిందండి ఆనందం వచ్చేసింది ఇంకా ఏం మాటే రాలేదండి అసలు నీకు ఏం కావాలని జమ్మ చేసి చేతులు పెట్టుకునేది అన్ని పేపర్లు ఉన్నా నేను మన దగ్గర రెండు పేపర్లు మిగిలిన వాళ్ళు కొనుక్కోమని చెప్పారండి నాదేం పేపర్ కొనుక్కోను కొనుక్కుంటే రెండు పేపర్లు కొనుక్కున్నామండి కొనుక్కుంటే టీవీలోని ఆంధ్రజ్యోతిలోని ఈ పేపరే దొరకలేదు అన్నారండి మీ ఛానపత్రిపోయి పేపర్లు అన్నారు పిఠాపర్ అని ఛానపత్రి బోర్డు మంది ఉన్నారండి అన్ని ఊళ్ళోనే ఉన్నారు నేను తిరిగిన ఊళ్ళో ఇంటింటికి తిరిగాను పవన్ కళ్యాణ్ గారిని చెయ్యాలి మనం ఎలాగన్నా జరిగి గెలిపించాలి ఆయన శపథం చేశారు మనకు చూస్తారు మన నియోజకవర్గం బాగు చేస్తారు మనల్ని కాపాడతారు అని చాలా ప్రసారం చేశానండి కష్టపడి ఎండ కొండ కూడా చూడలేదు బాబు వంటపూట భోజనం జూన్ నాలుగో తారీఖు దక్కన పవన్ కళ్యాణ్ గారికి తెలిసా అండి సంగతి ఒంటిపూట భోజనం జూన్ నాలుగో తారీఖున ఆరు గంటలకు గెలిచారు అన్న తర్వాత మళ్ళీ బడకం తల్లి కొబ్బరికాయ కొట్టుకుని మళ్ళీ అప్పుడు భోజనం చేశానండి ఆరు గంటలు ఆరు గంటల్లోనే మళ్ళీ శుభ సమయం ఉందండి ఆరు దాటితే లేదు ఇక్కడ ఐదున్నరకు వండించుకుని అండి ఆ పావు తక్కువ ఆరు గంటలకు నేను భోజనం చేశాను అప్పుడే మీకు జూన్ నాలుగో తారీఖుని ఆరుదాడితే శుభ సమయం లేదండి

పవన్ కళ్యాణ్ కోసమే మీరు ఈ సైకిల్ మీద ప్రచారం చేయాలని మొదటగా ఎందుకు అనిపించింది ఆయనకంటే ముందుగా ఎందుకు ప్రచారం చేశారు ఒక వంద మంది ఎమ్మెల్యేను ఓ పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఓ పక్కన పెడితే ఆయన సమానం అండి రేపు బాబు టీచర్లు అందరూ వంద మంది పిల్లలు ఉంటే ఒక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే భూతమాటలు మాట్లాడరండి ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడి సాహసం చేయలేడు అది పవన్ కళ్యాణ్ గారి టాలెంట్ ఒకసారి ఇచ్చారంటే తిరిగి ఉండదు తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నో ఊళ్ళో పోటీ చేసుకున్నారు ముందుసారి అక్కడ ఓడిపోయారు మాకు పిఠాపురం నమ్మకంగా చేశారు మాకు అందరికి మా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ప్రాణం ఉన్నంత వరకు నాకు తెలిసినంత రూల్ కూడా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోరని తర్వాత ఎప్పుడు పోటీ చేసినా ఆయన అడ్డు ఉండదని అలా కాపాడుకుంటారని ఆయన ఆ జనాలతోటి మమేకమయ్యి ఉంటారని నేను అనుకుంటున్నాను ఇంటింటికి ఆయన తిరగని అవసరం లేదండి జనవరి ఫస్ట్కి వచ్చి ఆయన శుభాకాంక్షలు ఎల్లోళ్ళకి అందితే సరిపోతుంది బాబు బుక్కాయిలు ఇచ్చుకుని ఆ రెండు రోజులు ఉండి జనాలను ఆదరించి అందరితోటి ఓ సెకండ్ పడితే పవన్ కళ్యాణ్ ఇంకా అంతకంటే ఇంక ఇంకేం అవసరం లేదు బాబు పెద్దలకి ఎవరికి ఏం అవసరం లేదు మరి అభివృద్ధి మరి డెవలపింగ్ అన్నీ కూడా ఆయన చేయవలసినంత మట్టికి ఎలాగ చేస్తారా ఇప్పుడు ప్రజలతోటి మెమేకం అంటే నేను అది చెప్తున్నాను ఇప్పుడు జనవరి ఫస్ట్ నేడు బొక్కాయిలు ఇస్తారండి ప్రేమతో వెళ్తారు ఆయన వచ్చి ఇక్కడ ఉండి రెండు ఉండి వచ్చిన వాళ్ళ ఆదరించి సెకండ్ పడే సరిపోతుంది ఇంకేళకి ఏది అక్కరద్దు ఏది కోర్రు బాబు ఎవరు కోర్రండి మీరు అనుకున్నట్టుగా మీ ప్రచారం అంతా కూడా సక్సెస్ అయ్యింది ఆయన గెలిచారు భారీ మెజార్టీతో డెబ్బై వేలతో మెజార్టీతో గెలిచారు ఇప్పుడు అసెంబ్లీలో కూడా అడుగు ఎవరైతే వైసీపీ నాయకులు అడుగు పెట్టారో ఆయన కూడా అడుగు పెట్టారు మరి ఇప్పుడు ఈ రోజు కూడా ప్రమాణం ఆయన అసెంబ్లీలోకి వెళ్తున్న వెళ్తున్న పరిస్థితి ఉంది ఎలా చూడాలంటారు మరి ఎలా చూడడం పరమానందం అండి ఇప్పుడు ఇప్పుడు తెలుగుదేశాన్ని కూడా గెలిపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అండి ఆ విషయం బాబు గారికి కూడా తెలుసు కదండి చంద్రబాబు గారికి తర్వాత లోకేష్ కూడా అండి లోకేష్ కూడా బాబు గారి కన్నా నిర్ణయం తీసుకోవడంలో నెంబర్ వన్ ఫస్ట్ అండి ఈయన 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 ఇద్దరు కలిపితే ఇంకా వీళ్ళకి అడ్డలేదండి అప్పుడు అధికారానికి కూడా బాబు పదిహేను సంవత్సరాల దాకా వీళ్ళకి కట్టలేదండి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నారు పది లక్షలు ఇచ్చి పది లక్షలు పెండింగ్లో పెడితే మళ్ళీ వీళ్ళదే ప్రభుత్వం నేను చెప్తున్నాను ఇవాళ మళ్ళీ మీరు రానవాళ్ళు చూసుకోండి పది లక్షలు ఉద్యోగాలు ఇచ్చి పది లక్షలు పెండింగ్లో పెట్టి ఉండొచ్చినా వీళ్ళ ఇద్దరిదే రాజకీయం అంతా వీళ్ళిద్దరి దగ్గర ఉన్నదండి ఇప్పుడు బాబు గారు అలా కూర్చొని సలహా ఇస్తారంటే పెద్దోడు కాబట్టి ఆయన రాజనీతి అంతా ఇంక వీళ్ళిద్దరిదే నడుపుకోవాల్సిన బాధ్యత వీళ్ళిద్దరిదే నడపకలరా కూడా పదిహేను సంవత్సరాల దాకా ఏ పార్టీ రాదు ఎవరు వచ్చినా రాదు ఇంకా వాళ్ళకి అడ్డు లేదు పదిహేను సంవత్సరాలు నేను ఉపవాస దీక్షతోటి డెబ్బై రోజులు ఉండేది మీకు చెప్తున్నానంటే ఇవాళ చెప్పింది కాదు ఎప్పుడు ఇక ఈ మాల వేసుకుని ఉండి అలా తిరిగానండి మంగళగిరి అంతా తిరిగాను లోకేష్ బాబు గారి దర్శనం దొరుకుతుంది చూద్దారే ఆయన్ని కూడా ఒకసారి సైకిల్ ఎక్కితే చూస్తారో కదా అని కష్టపడి ఇక్కడి నుంచి సైకిల్ మీరు చెక్ చేసుకోవచ్చు ప్రతి టోల్ గడ్డి దగ్గర చెక్ చేసుకోవచ్చు ఇదే పంచకొట్టు బట్టలతోటి నేను సైకిల్ దొక్కుని వెళ్ళిన మూడు రోజులు దొక్కానండి ఆక్కకుండానే దుర్గాదేవి గుడి దగ్గరికి దుర్గాదేవి గుడి కానించి అలా వంతుని మేయించి మంగళగిరి ప్రవేశం కానించి ప్రచారం చేసుకుంటా బయలుదేరండి కార్యాలయంలో తిరిగానండి లోకేష్ గారి దర్శనం దొరుకుతుందండి బ్రాహ్మణి గారు తిరిగారండి లాస్ట్ రోజునే బ్రాహ్మణి గారు తిరిగారు ఇంకా బ్రాహ్మణి గారు మనకు లెక్క లెక్క ఉండదని చూసి లక్ష్మీనరసింహస్వామి గుడికాడ తిరిగి అక్కడ ఒక పూట చేశానండి అలాగే ఈ కార్యాలయంలో ఈయన తిరిగి బండి మీద పడుకోమని చెప్పారండి లోకేష్ బాబు చంద్రబాబు గారు రథం ఉంటుంది కదండి ఆ రథం మీద పడుకున్నవాడిని రాత్రులు అక్కడ పడుకున్నవాడిని యా లోకేష్ బాబు నేను అంతే ఇంత ముందు గెలలేదండి ఇక్కడ గెలాలని అన్నవరం నుంచి సైకిల్ తొక్కుకుంటా మొదలెట్టి మంగళగిరి అంతా తిరిగి ఈసారి ఎలాగైనా కంపల్సరీగా గెలుతాడు బాబు నువ్వు అక్కడ నుంచి అంత కష్టపడి వచ్చావా అని చాలా మంది మెచ్చుకున్నారండి నన్ను మెచ్చుకుని ఇదే బట్టలతోటి ఉన్నావు కదా ఈసారి ఏం తేడా రాదు లోకేష్ బాబు గెలుతారు కంపల్సరీగానే అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలుతారా అని నన్ను అడిగారండి పవన్ కళ్యాణ్ గారు ఏం తేడా ఉండదు లోకేష్ బాబు గారిని గెలిపించానని నేను అందరితోటి చెప్పానండి అక్కడ చెప్తే లోకేష్ బాబు కూడా గెలిస్తారండి అక్కడ కూడా ఆమె ఇచ్చారు ఆమె ఇచ్చిన తర్వాత నేను మే ఐదో తారీఖు ఇంక ఇంటికి వచ్చేసాను బాబు అది అప్పటి వరకు తిరిగానండి ప్రధానంగా ఉంటే టీడీపీ సింబల్ ఏదైతే సైకిల్ అని చూడవచ్చు అంటే టీడీపీ సింబల్ గా సైకిల్ అని ఇష్టం అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ కోసం మీరు ఇంకా త్యాగం చేయొచ్చు అనుకోవచ్చు ఇప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నాం బాబు మా ఊరు గ్రామ ప్రజలందరూ తెలివైన వాళ్ళేనండి అందరం అందరూ మంచివాళ్ళు మాకు ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి టీడీపీ ప్రభుత్వమే ఉందండి వైసీపీ వచ్చిన రాజశేఖర రెడ్డి గారు వచ్చినా మాకు తెలిదండి ఇక్కడ అమరావతి వెంకట్రావు గారు అండి మా గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారు అండి ఆయన ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆయన అధికారంలోనే ఉంది ఎవడికి ద్రోహం ఉండదు ఎవరికి పెట్టడం ఉండదు ఎవరికి పెట్టడం ఉండదు ఎవడికి ద్రోహం ఉండదు ఆయన పైన ఆయన చేసుకుంటారు మనం రమ్మంటే వస్తారు పొమ్మంటే పోతారు వారు ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి అధికారం తెలుగుదేశమే ఉందండి ఇక్కడ వీళ్ళకి తెలిసండి ఆ సంగతే మా ఊరు గ్రామం మేము నాకు ఓటు వచ్చింది మొదలు తెలుగుదేశానికే వేసామండి మేము అందాం మాకు సేనపత్రులు కూడా ఇక్కడ బాగా ఉన్నారు అయితే ఓటు వచ్చిన కానీ ఈ తెలుగుదేశానికి వేసామండి ఈయన ద్వారా కానీ ప్రెసిడెంట్ గారి ద్వారా కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందులో కలిసారు కాబట్టి మాకు అత్యంత ప్రేమ అండి నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చిన్నప్పటి నుంచి ప్రేమ అయితే ఇప్పుడు అత్యంత ప్రేమ ఈయన లెగ్గొట్టుకు వచ్చిన వాళ్ళు ఈ పార్టీని లెగ్గొట్టుకు వచ్చిన మహానుభావుడు కూడా మా పవన్ కళ్యాణ్ గారు నేను అనుకుంటున్నానండి అది గ్యారంటీ అండి మరి ఓటు లేదు పెద్దపాటి నియోజకవర్గంలో ఓటు ఉంది మరి అక్కడ ఏ విధంగా మీరు పవన్ కళ్యాణ్ మరి ఓటు మీరు మీరు అయినా కూడా లేదు కానీ కూడా ప్రచారం చేశారు మరి దీన్ని ఎలా చూడాలి నా వంతు సాయంగా నేను అక్కడ చేసిన మాకు ఓటు లేకపోయినా వేలల్లో ఉన్నారండి మాకు అక్కడ ఏళ్ళల్లో సేబ్రోల్లో వేలల్లో ఉన్నారు దుగ్గాల్లో యాలల్లో ఉన్నారు తాడిపత్తి అంతా మా ఓళ్ళు అడగచ్చు మీరు ఎవరినైనా పద్మశాలీలండి అండి పద్మశాలీలు మా వేలల్లో ఉన్నారండి గొలప్రోలు సేబ్రోలు దుగ్గాడ తాటిపత్తి ఒన్నుపూడి కొడవలే వేలల్లో ఉన్నారు బాబు మాకు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ప్రత్యేకంగా వేలల్లో ఉన్నారని ఛానపద్యం మా ఇళ్ళకి తిరిగితే సరిపోతుంది అన్నట్టు మొత్తం అందరికీ తిరిగానండి నేను హాయ్ అందరినీ చెప్పి మనకి అలాంటి పెద్ద వ్యక్తి వస్తున్నాడు మనకి సాయం చేస్తాడు సాయం చెయ్యకపోయినా ఆయన మనమే నమ్మకం పెట్టుకున్నాడు మనం చెయ్యాలి మాకు చెయ్యకపోయినా పర్వాలేదు ఆయన కానీ నమ్మకం పెట్టుకుని దిగారు కాబట్టి అలాంటి ఆయన్ని మనం ఓడించడానికి లేదు చాలా జాగ్రత్తగా చేయాలి పదివేలు ఇచ్చినా ఓటుకి పవన్ కళ్యాణ్ గారికి వేస్తాం పదివేలు ఇచ్చిన ఓటికి లోకేషన్ అర్థం అక్కడ ఇక్కడ నియోజకవర్గంలో నేను ప్రతి ఇంటికి తిరిగాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను బాబు అక్కడ అదే మాట చెప్పారు ఇక్కడ ఇదే మాట చెప్పారు అది ఈ విషయంలో అన్ని దారిలో పెడతారు పవన్ కళ్యాణ్ గారు అందరిని భయపెట్టి సరి చేయగల సమర్థుడు ఈయన ఈయనకి జోడు ఇద్దరు కృష్ణార్జున వాళ్ళు ఇంక వీళ్ళకి ఉంది బాబు పదిహేను సంవత్సరాల దాకా వీళ్ళకి తిరిగి లేదు వీళ్ళ జాగ్రత్తగా ఇచ్చిన హామీలు అన్నీ చేయలేకపోయినా కొన్నైనా చేయగలుగుతారని నాకు నమ్మకం ఉంది అన్నీ చేయగలుగుతారని పెదలకే ఉండదు ఏటండీ చూసుకుంటే ఈ సైకిల్ మరి ఏం చేస్తారో లేదని ఈ సైకిల్ వాడుతున్నారా లేదని ఇంకో సైకిల్ ఏం కొంటున్నారా సైకిల్ వాడతలేదు బాబు పవన్ కళ్యాణ్ గారికి గుర్తుగా నేను మోహన్ పెట్టేసుకున్నానండి లోపల తుడుచుకుంటా కోకుంటున్నాను బాబు సైకిల్ కొనుక్కున్నాక సైకిల్ తొక్కుంటాను

మరి ఏంటి అంటే మీరు అంటే మీకు బాగుంటుంది కదా అంటే ఇప్పుడు సైకిల్ కూడా వదిలేండి బాబు మాకు పది లక్షలు ఇచ్చినా నేను ఇవ్వను అది ఖరీదు రెండు వేలు చేయదు నేను పది లక్షలు ఇచ్చినా ఇవ్వను ఎంత ఉండదు కదా దీని ఖరీదు రెండు వేలు ఎంత ఉంటుంది అండి ఆయన ఎక్కారు కనుక ఆ డిమాండ్ బాబు పవన్ కళ్యాణ్ గారు ఎక్కారు కనుక ఆయన డిమాండ్ మాకు పవన్ కళ్యాణ్ గారు ఈ ఊళ్ళో ఒక్కొక్క పవన్ కళ్యాణ్ బ్రాండ్స్ అనుబొమ్ములు అంటే వాళ్ళు ఉన్నారు బాబు మా ఊళ్ళో ఉన్నారు బోడు మంది బోర్డు మంది ఉన్నారు సైకిల్ దగ్గర వచ్చి అందరూ ఫోటోలు తీసుకోవడం కూడా చేస్తున్నారా అలా అభిమానం ఉన్న వాళ్ళు అలా తీసుకుంటున్నారు బాబు నేను వద్దంటలేదు ఇప్పుడు అభిమానం పవన్ కళ్యాణ్ అభిమాని అంటే ఆయనకి వెళ్ళిపోద్ది ఫోటో ఇప్పుడు మీరు వచ్చారు ఈ పవన్ కళ్యాణ్ ఫోటో సైకిల్ ఎక్కారు కదని ఫోటోలు తీసుకున్నారు సెల్ఫీలు తీసుకున్నారు ఎంతో మంది తీసుకున్నారు అభిమానులు అందరూ సాటుకుంటున్నారు అలాగా ఈ సైకిల్ వచ్చి ఏంటే ఇప్పుడు బాబు కష్టపడి ఈ బట్టలతోటి ఉపవాసంతో రోద్రాక్ష మార్తోటి దీంతో ఉండి తిరిగానని ఈ సైకిల్కి అంత డిమాండ్ ఇచ్చారు కష్టపడి తిరిగాడు కదా ఎండాకాలం మే నెలలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆరోగ్యం కాపాడుకో జాగ్రత్తగా ఉండని చెప్పారు బాబు ఆరోగ్యం కాపాడుకో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు గెలిచిన తర్వాత మళ్ళీ ఒకసారి రమ్మని మీకే కనీసం ఏమన్నా సాయం చేశారు ఆయన మీకు ఆయన దయ్య ఇప్పుడే కదా బాబు మొదలెట్టారు ఎప్పుడకప్పుడు అలాగే కోవరంపుతారు వాళ్ళు ఆయన ఏదోటి అలాగే చేస్తారు ఆయన చేయదలుచుకుంటే నా ఆర్థిక పరిస్థితి అంతా ఆయనకి తెలుసు ఏముందో నాకు మూడు సెంట్లు తలం తప్ప ఏమీ లేదని చెప్పానండి ఏమీ లేదు కూడా తర్వాత బ్యాంక్ అకౌంట్ ఇంక అకౌంట్ నాకు డబ్బులు లేవు బాబు మూడు పిల్లలు అబ్బాయి అమ్మాయినండి కార్పెంటర్ వర్క్ నేర్చుకున్నాను బాబు అంటే మంచాలు డోర్లు గుమ్మాలు ఇలాంటివి చేస్తుంటానండి అవి చేసుకుంటున్నానండి ఒప్పుకున్నానండి బిల్డింగ్ అవి చేసుకుంటున్నాను నాకు పనిలోకి వెళ్తేనే కానీ గడదు బాబు ఏ రోజు కూర్చొని ఉండడానికి కుదరదు అయితే ఆ రెండు నెలలు వాళ్ళకి సేవ చేయడానికి నిర్ణయం తీసుకుని మానేసిన బాబు రోజుగా ఐదు వందలు అవ్వదు బాబు ఖర్చు కూడానే ఆయ అంటే సైకిల్ అక్కడ పెట్టేసి ఉండి ఇటు ఆటోకి వచ్చినా అటు ఆటోకి వెళ్ళినా రెండు వందలు అయిపోయిందండి ఇటు వంద అటు వంద ఏదో జ్యూసు మంచినీళ్ళు ఏదో బాటిళ్ళు అలాంటివి కొనుక్కోవడానికే అరటిపళ్ళు ఎవడైనా మిగిలి డబ్బు మళ్ళీ ఎవడైనా ఒక బాటిల్ డ్రింక్ బాటిల్ ఇలాంటివి కూడా చూరండి వాళ్ళ ఇచ్చినవి కాకుండా నాకు రోజుకి ఐదు మరి విధండి ఖర్చు మరి రోజులు కూడా ఖర్చు మరి ఏ విధంగా ఇచ్చేసారు ఎవరు ఎవరైనా ఇచ్చారా ఇవ్వలేదు బాబు నేను కష్టపడుతున్నాను కాబట్టి అందులో ఒక ఇరవై వేలు తీసుకున్నాను నీళ్ళకి సాయం సాగం చేయడానికి వీళ్ళకి బొత్తుండి అనిపించుకోవడానికి వీళ్ళ మడిచింది అనిపించుకోవడానికి అంటే ముందు వాళ్ళ మడుచువు కదండి ఎప్పుడూ వాళ్ళ మడిచిన మీకు ముందే చెప్పాను మా ఊరు గొడవ ఎప్పుడూ వాళ్ళ మడిచిన అలాగైతే ఈ లోకేష్ బాబు గారు దర్శనం అవుతుంది అనుకున్నానండి దర్శనం అవ్వలేదు నాకు ఇప్పుడు ఈయన పైనుండి వీళ్ళిద్దరు కింద నుండి నన్ను మధ్యలో పెట్టి ఫోటో ఇవ్వాలని ఎప్పుడైనా నా ఏంటంటే అది ఇవ్వాలి వీళ్ళిద్దరూ సైన్ ఉండాలండి ఆ సైన్ ఒకళ్ళు ఈ సైన్ ఒకళ్ళు బాబు గారు పైన ఉండాలి ఆ నేను కింద ఉండాలి వీళ్ళిద్దరికన్నాను నేను కింద నుండి వాళ్ళిద్దరు జబ్బ చేస్తే నేను ఫోటోదివ్వాలి హను హనుమంతుడు లేకుండా నేను సేవకుండా అండి హనుమంతుడిని వాళ్ళకి సేవకుండా ఆ ఫోటో ఇచ్చిన ప్రాణం ఉన్నంతకాలం నేను మర్చిపోనండి అది ఒకటి నాకు ఇప్పుడు కావాలని అయితే అక్కడికి వెళ్ళి అడగలేను నేను వెళ్ళాను ఏంటి బాబు మీ ద్వారాగా కానీ వెళ్తే వెళ్ళాలి తప్ప నాకు అలా వెళ్దాం అసెంబ్లీలో అడుగు పెట్టారు సంతోషం అండి పరమానందం ఆలా పరమానందం అయిపోయింది నాలుగు గంటలకు భోజనం చేశానండి అయ్యే మొత్తం అరవై ఏడు రోజులే అన్నా వచ్చింది బాబు పంతొమ్మిదో తారీఖు కాడ నుంచి రెండు నెలలు అయిపోయి నాలుగో తారీఖు నాటికి అయ్యా ఒంటిపోతే భోజనం అండి చూస్తున్నాం ఈ సైకిల్ అయితే మాత్రం అతను కంటే ఎక్కువగా చూసుకుంటారు ఎవరు కూడా ఎవరు అన్నారు ఎన్ని లక్షలు ఇచ్చినా సరే కొంతమంది మంది అడిగారు అంటే ఐదు లక్షలు ఇస్తాను ఒకరు అడిగారు అలాగే బెంజి కార్ ఇస్తాం ఈ సైకిల్ ఇచ్చేస్తానని మరొకరు అడిగారు కానీ ఈ ప్రధానంగా చూసుకుంటే ఈ సెల్ మొబైల్ ఫోన్ కూడా చూడొచ్చు మొబైల్ ఫోన్ కూడా దీనికి పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నారు ఫోన్ పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్న మొబైల్ నేను కూడా పట్టుకున్నాను ఆయన ఆయన పట్టుకున్న సైకిల్ కూడా పట్టుకున్నాను ఈ ఫోన్ మనం చూడొచ్చు చాలా చిన్న ఫోన్ ఇది కంపెనీ శాంసంగ్ చిన్నదే ఇందులో డ్యూల్ పని అప్పట్లో వచ్చినటువంటి మోడల్ బాగా ఇది అవుతుంది ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు చూడడంతో దీ మొబైల్ని అయితే డెబ్బై వేల రూపాయలు ఇస్తారని చెప్పేసి ఒక వ్యక్తి అడిగారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ పట్టుకుని చూశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్న మొబైల్ కాబట్టి దీనికి డెబ్బై వేలు ఇస్తా అలాగే పవన్ కళ్యాణ్ తొక్కిన సైకిల్ కాబట్టి దీనికైతే ఐదు లక్షలు ఒకళ్ళు ఇస్తా ఉన్నారు బెంచ్ కోరు ఒకరుస్తా అన్నారు పవన్ కళ్యాణ్ యొక్క షో కేసులో ఎవరు కూడా ఇచ్చే పరిస్థితి లేదు దీని వాల్యూ వస్తే రెండు వేల కన్నా ఎక్కువ అనిపించేలా లేదు ఎందుకంటే సైకిల్ మామూలుగా కొంచెం పాత సైకిల్ అయినా సరే ఆయన దీని మీదే ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గెలవాలంటూ పిఠాపురం నియోజకవర్గంలోనే కాకుండా మంగళగిరి కూడా వెళ్ళారు మంగళగిరిలో ఒంటిపూట భోజనమే చేస్తూ అతనంతా కూడా ప్రచారం వాళ్ళ గెలుపు కోసం పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కూడా కృషి చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా మనం చూస్తుంటే ఆయన ఏది ఏమైనా ఈ సైకిల్ని అయితే పక్కన పెట్టి పూజిస్తున్నారు ఎవరైనా అందరూ కూడా సెల్ఫీలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది సెల్ఫీలు తీసుకోవడమే కాకుండా జనసేనకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ దొక్కున సైకిల్ కాబట్టి అందరూ కూడా అభిమాని దాన్ని అంతా కూడా కోరుతున్నప్పటికీ ఈ ససే నేను నేనైతే ఎట్టి పరిస్థితులు కూడా సైకిల్ కానీ ఈ మొబైల్ కానీ ఎవరికి కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇది పవన్ కళ్యాణ్ గారి జ్ఞాపకార్థంగా నేను ఉంచుకుంటున్నాను ఇది ఎంత ఎన్ని లక్షలు వేసినా సరే ఎవరికి కూడా ఇచ్చే పరిస్థితి లేదంటూ ఇప్పుడు మనకు ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే ఈ పత్తిపాడు నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి అయినా సరే అక్కడ పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఇప్పుడు ప్రధానంగా ఆయన గెలిచారు ఉప ముఖ్యమంత్రి అవ్వారు అలాగే అసెంబ్లీలో కూడా అడుగుపెట్టారు ఈ నేపథ్యంలో తన అరవై ఏడు రోజులు ప్రతి ఒంటిపూట భోజనమే చేస్తూ ప్రచారం చేస్తూ తన ఏదైతే అనుకున్నారో అది కోరిక నెలవారి ఉంటుందో అని కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆయన ఎప్పటికైనా ఒకటే కోరిక అంటున్నారు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కలిశారు సైకిల్ ఎక్కారు కాబట్టి సైకిల్ని ఇక్కడ నేను ఉంచుకుంటున్నాను మరో పక్కన మరొక చిన్న కోరిక ఏంటంటే చంద్రబాబుతో పాటు అలాగే లోకేష్ వాళ్ళని పవన్ కళ్యాణ్ ముగ్గురుతో పాటు ముగ్గురుతో పాటు కలిసి ఆయన కింద కూర్చుని ఒక హనుమంతుడు లెక్కగా వాళ్ళ సేవకుడిగా ఒక ఫోటో కావాలంటూ ఆయనంతా కూడా ఏం కోరడం లేదు ఆయన సొంత డబ్బులతోనే సొంతంగానే సైకిల్ మీద తిరగడం జరిగింది ప్రచారం కూడా సొంతంగానే తన సొంత ఒకరి దగ్గర ఎటువంటి రూపం కూడా తీసుకోకుండా ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ అయితే గెలిచారు ఇప్పుడు అంత కూడా అసెంబ్లీలో కూడా ఆయన అడుగు పెట్టడం జరిగింది ఇది ప్రధానంగా చూసుకుంటే ఇతను అంతా కూడా ఒకటే కోరుకున్నారు వాళ్ళందరితో కూడా కలిపి ఒక ఫోటో దేగాలనేదే నా చివరి చివరి కోరిక అని చెప్పేసి ప్రధానంగా అన్నారు ఈ పవన్ కళ్యాణ్ చెప్తుంది సైకిల్ కావచ్చు సెలవు కూడా ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదంటూ ప్రధానంగా మనకు మనకు సంబంధించిన ఈ పత్తిపాడు నియోజకవర్గం సంబంధించిన శరబోరం గ్రామం ఏదో ఉందో శరబోరం గ్రామానికి చెందిన మామిడి వీర్రాగవులు ఆయన అలియ్ బాబ్జీని కూడా మొత్తం అందరూ బాబ్జీ అని పిలుస్తుంటారు ఆయన అయితే ఈ విధంగా జనసేన అధినేత గెలవాలని మొదటి నుంచి కూడా ప్రచారం చేసినటువంటి వ్యక్తుల్లో ఇన్నొకరుగా స్థిరస్థాయిగా నిలిచిపోవడం కాకుండా ఆయన గుర్తుగా సైకిల్ని మొబైల్ని కూడా ఉంచుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి కెమెరా రాముతో ప్రకాష్ ఆర్టీవీ సర్వవరం గ్రామం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది